दिवंगत नेता वैएसआर गारी विग्रहानिकि अदे विधंगा अमरजीवी पोट्टि श्रीरामुलु गारी विग्रहानिकि अतिथुलु पूलमालालु वेसी నివాళులు అర్పిస్తున్నారు. ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ జీ. ఈనాటి కార్యక్రమ విశిష్ట అతిథి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈనాటి కార్యక్రమ ఆత్మీయ అతిథి శ్రీమతి వైఎస్ విజయమ్మ గారు. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ స్వాగతోపన్యాసం ఇవ్వవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ కమ్యూనికేషన్స్ అడ్వైజర్ వైఎస్ఆర్ అవార్డు కమిటీల మెంబర్ శ్రీ జీవీడి కృష్ణమోహన్ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. హిజ్ ఎక్సలెన్సీ పెద్దలు గవర్నర్ శ్రీ విశ్వభూషణ్ హరిచందన్ గారికి, గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, మహానేత సత్యమణి గౌరవనీయులు శ్రీమతి విజయమ్మ గారికి, వైఎస్ఆర్ అవార్డుల ఎంపిక కమిటీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు. ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనల మేరకు మూడేళ్ల క్రితం ఈ వైఎస్ఆర్ అవార్డులకి అచీవ్మెంట్ అవార్డ్స్, లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డ్స్ అని రెండు కేటగిరీలుగా వీటికి రూపకల్పన చేయడం జరిగింది. దేశంలోనే మొత్తంగా రాష్ట్రాల చరిత్రను చూస్తే, రాష్ట్రాలకి సంబంధించిన పురస్కారాలని చూస్తే, వాటన్నింటినీ పరిశీలించిన తర్వాత ఈ అవార్డులకి మరింత విశిష్టంగా ఉండేటట్టు రూపకల్పన చేయడం జరిగింది. ఒక ప్రతిభా పురస్కారం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రశ్న వచ్చినప్పుడు ఎవరు అర్హులు అంటే, మన సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్క శ్రామికుడు, ప్రతి ఒక్క కళాకారుడు, ప్రతి ఒక్క సామాజికవేత్త, వాళ్ళ శక్తికి మించి కృషి చేసిన ప్రతి ఒక్కళ్ళు ఒక ప్రతిభా పురస్కారానికి ఎప్పుడూ అర్హులే. వీళ్ళలో ప్రతి ఒక్కళ్ళు వారి స్థాయిలో ఎవరికి వాళ్ళు ఒక హీరోనే. కాబట్టి మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నటువంటి సాహస వృత్తులు వాళ్ళు అంటే కుమ్మరి చక్రం, కమ్మరి కొలిమి, సాలల మగ్గం, జాలర పగ్గం ఇవన్నీ చేపట్టిన వాళ్ళు ఒక రైతు కూలి, ఒక హమాలి, ఇళ్లల్లో పనిచేసేవాళ్ళు, వీధుల్లో కూరలు పండ్లు అమ్మేవాళ్ళు, ఇలా ఎవరైనా కావచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు గొప్పవాళ్లే, ఎవరి జీవితాల్లో వాళ్ళు గొప్పవాళ్లే, వీరందరూ కూడా ఈ సహస్ర వృత్తుల సేనాలంతా కూడా ఎవరి జీవితాల్లో వాళ్ళు హీరోలే. అయితే ఒక వ్యక్తి కానీ, ఒక వ్యవస్థ కానీ, ఒక సంస్థ కానీ వాళ్ళ జీవితంలో అనేక పోరాటాలు, అనేక యుద్ధాలు, సమాజం కోసం కొంత స్వార్థం తగ్గించుకుని చేసినటువంటి మహానుభావుల్ని ఎంపిక చేయడానికి కమిటీ ఒక గట్టి ప్రయత్నం గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ చేస్తూ వచ్చింది. ఒక పక్కన నిరుత్సాహం కానీ లేకపోతే ఎదురు తిరుగుతున్నటువంటి శక్తులు కానీ ఉన్న సందర్భంలో కూడా వాటిని పడదోస్తున్న శక్తులను కూడా ధీరత్వంతో ఎదుర్కొంటున్నటువంటి వనితలు కానీ యుక్తితో, తపస్సుతో, సహనంతో ఈ సమాజంలో సమాజ హితం కోసం, విశాల ప్రజల హితం కోసం పనిచేస్తున్నటువంటి సంస్థలు కానీ ఒక ధృవతారలుగా నిలిచేటువంటి వాళ్ళని కానీ ఎంపిక చేయడానికి కమిటీగా గట్టిగా ఒక ప్రయత్నం చేశాం. మన భాష, మన కళలు, మన సంస్కృతి, మన సంప్రదాయాలు వీటన్నిటికీ సంబంధించి వాటిని తమ హృదయస్పందనగా మార్చుకున్న మహానుభావుల్ని, వ్యక్తుల్ని, వ్యవస్థల్ని, సంస్థల్ని కూడా వారికి వారు
ఇచ్చినటువంటి రికమెండేషన్లు కావచ్చు, కలెక్టర్ నుంచి సామాన్యుల వరకు మాకు అవార్డుల కమిటీకి పంపిన రికమెండేషన్లు కావచ్చు, వీటన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ అవార్డులకి ఎంపిక చేయడం జరిగింది. అలాగే ఈ ప్రపంచ అభివృద్ధి నిర్వచనంలో కొత్తగా ఇప్పుడు ఈ డెఫినేషన్లో వస్తున్నటువంటి తెలుగు నేల మీద నుంచి విశ్వంలోకి దూసుకు వెళ్ళినటువంటి మహానుభావుల్లో కొందరిని కూడా, ప్రత్యేకించి వైద్య రంగానికి సంబంధించి అలాగే పారిశ్రామిక రంగానికి సంబంధించిన వారిని కూడా ఈ సంవత్సరం అవార్డులకి ప్రతిపాదించడం, దాని తర్వాత సబ్సిక్వెంట్గా ముఖ్యమంత్రి గారి ఆమోదం పొందడం ఇవన్నీ కూడా జరిగాయి. ప్రధానంగా మన సంస్కృతి, మన పల్లెలు, మన సైద్యం, మన భాష, వీటన్నింటికీ సంబంధించి వీటితో పాటుగా సామాజిక న్యాయం, అభ్యుదయవాదం వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న తర్వాత కమిటీ తన నిర్ణయాల్ని ముఖ్యమంత్రి గారి ముందు ఉంచడం జరిగింది. అలాగే చెమట చుక్కల నుంచి పుట్టిన చరిత్రలకి, పడ్డ చోటు నుంచి లేచి నిలదొక్కుని పరుగు పందెంలో పాల్గొంటున్నటువంటి అనేక మంది వ్యక్తులకి, శక్తులకి, సంస్థలకి ఈ అవార్డుల్ని ఇవ్వడానికి ఈసారి మా ప్రయత్నం మేము చేశాం. ఈ ఎంపికలో మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చినటువంటి ముఖ్యమంత్రి గారికి, మేము కమిటీ తరఫున, కమిటీలో ఉన్న సభ్యులందరి తరఫున నేను పూర్తిగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే సమయంలో కమిటీ ఈసారి 30 పేర్లను ప్రతిపాదించడం జరిగింది. దీంట్లో 20 లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులు, 10 అచీవ్మెంట్ అవార్డులు ఇవ్వడం జరిగింది. తదుపరి కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అభ్యర్థిస్తూ జ్యూరీ తరఫున మరోసారి రాష్ట్ర ప్రజలకి, ముఖ్యమంత్రి గారికి, కేబినెట్కి మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ జీవీడి కృష్ణమోహన్ గారు. అవార్డుల ఎంపిక ప్రక్రియ అత్యంత పారదర్శకంగా జరిగిన విధానాన్ని సభకు తెలియజేసినందుకు, అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధికి పరితపిస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, నవరత్నాల నిర్మాత, నేటి కార్యక్రమ విశిష్ట అతిథి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసంగించవలసిందిగా మనవి చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం